హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను తెలుగు ఫుడ్స్ వాళ్ళది నాన్ వెజ్ కర్రీ మసాలా పేస్ట్ గురించి అయితే రివ్యూ ఇస్తున్నానండి. ఇదైతే చాలా బాగుంటుందన్నమాట. కర్రీ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ కర్రీలో దేంట్లో వేసినా ఇందులో టమాటా, పచ్చిమిరపకాయ పేస్ట్, పచ్చిమిరపకాయ, టమాటో, జింజర్ గార్లిక్, అలాగే కొత్తిమీర, చిల్లీ పౌడర్, కొరియాండర్, క్యూమిన్ అంటే చెక్క, లవంగాలు, నట్టుమగ అంటాం, జాజికాయ, మెంతులు, అలాగే నిమ్మరసము, ఇవన్నిటితో తయారు చేసిన పేస్ట్ అండి ఇది. దీని కాస్ట్ వచ్చేసి 110 రూపీస్ అనమాట. అమెజాన్లో కూడా దొరుకుతుంది, మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. రకరకాల ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, వెజ్ మసాలా కర్రీ, అలాగే కొన్ని రెడీమేడ్ ఫుడ్స్ అనమాట, కొన్ని స్నాక్స్ ఐటమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి మీరు వేసుకునేటప్పుడు చూసి వేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మన ఇండియా వాళ్ళ ప్రోడక్టే అండి ఇది. దీన్ని ఆల్రెడీ ISO వాళ్ళు కూడా సర్టిఫై చేశారు, అంటే దీంట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్ ఏం లేవు, సో హ్యాపీగా వాడుకోవచ్చు అనేసి. సో పేస్ట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా బాగుంది, టేస్ట్ మాత్రం నాకు భలే నచ్చింది. మీరు ఏం వేసినా, ఏం వేయకపోయినా, ఆనియన్, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇంత పోపు వేసేసి, చికెన్ వేసేసి అది కొంచెం ఉడికిన తర్వాత ఈ పేస్ట్ ఒక 4 స్పూన్లు వేశారనుకోండి, టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. కొంచెం గరం మసాలా చల్లుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది. వేలతో పాటు నాకేస్తారు, అంత టేస్టీగా వస్తుంది అనమాట కర్రీస్కి. మీ ఇంట్లో వాళ్ళు రొటీన్ కర్రీస్ బోర్ కొడుతూ ఉంటుంది, ఫ్రిడ్జ్ నీటిని బోర్ కొట్టి ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా యమ్మీగా ఉందండి. వెజ్ కానీ నాన్ వెజ్, వెజ్లో కూడా ఉంది, నాన్ వెజ్ కూడా ఉందన్నమాట. అంటే చికెన్కి, మటన్కి మీరు ఈ నాన్ వెజ్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. వెళ్ళే రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు, అమెజాన్లో మీరు సెర్చ్ చేస్తే మీకు ఈజీగా దొరికిపోతాయి. చికెన్ చూస్తేనే నోట్లో నీళ్ళు ఇరిపోతున్నాయి అన్నమాట. నేను ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడు అక్కడ చూసి వాడి చేశానమాట. చికెన్ ఫ్రై చాలా బాగా వచ్చింది, అందుకనేసి నేను కూడా తెప్పించుకున్నాను. మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది అన్నమాట. ఎంత టేస్ట్ అంటే వావ్, అసలుకి అంత బాగుందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్త మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.